ఈ సూపర్ సినిమా తీసేటప్పుడు దానికి ముందు నా ఫస్ట్ సినిమాకి వచ్చి క్లాప్ కొట్టి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చింది ఈయనే, రాఘవేంద్ర గారు. నీ పేరు ఏం పేరయ్యా అని అడిగాడు ఆయన. సార్, నా పేరు జగన్ సార్ అన్న. ఈ గడ్డ ఉంటే తమిళోడు అనుకున్నానయ్యా నేను. సార్, మీకు గడ్డ ఉంది మేము అనుకోవట్లేదు కదా సార్ అన్న. అంటే నీ గడ్డకారం ఎక్కువైంది తిట్టాడు. ఆ తర్వాత మళ్ళీ నాకు సూపర్ అప్పుడు కలిశారు, అదే స్వీటీని కలిసినప్పుడే. ఎందుకు వచ్చారు సార్ అంటే, నాగార్జున గారి డేట్ల కోసం వచ్చాను. నేను చెప్పాను ఆయనకి, సార్ నేను ఎప్పుడు చిన్నప్పుడు అడవిరావుని సినిమాలు చూసా 5th క్లాస్లో. నేను ఇప్పుడు ఏదో డైరెక్టర్ అయ్యి సినిమా చేస్తుంటే మళ్ళీ ఇంకా నాగార్జున గారి డేట్లు ఎందుకు సార్, మీరు రిటైర్ అయిపోయింది సార్ అని అన్నా. ఏంటి, నేనేదో యూత్, ఆయన ఏదో వెటరన్ లాగా. ఆయన నవ్వి నా భుజం తట్టి డేట్లు బట్టి వెళ్ళిపోయారు ఆయన. అదే నాగార్జున గారు నాకు ఆయనకి డేట్లు ఇచ్చారు. నేను తుస్సుమని తీస్తే ఈయన అన్నమయ్య బ్లాక్ బస్టర్ తీశాడు. సో నేను వాగిన వాగడికి మీ అందరి ముందు ఒకసారి స్వాగతం చెప్తున్నాను. ఐ లవ్ యూ సార్. మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండరనే వచ్చి మాట్లాడుతున్నాను. 8:30కి వెళ్ళిపోతారా? అర్థమైందా? అర్థమైందా? కాసేపు ఉండండి సార్. ఇవాళ అలాగే ఇవాళ ఉండండి. అలాగే సార్, లవ్ యూ. భలే గమ్మత్తుగా కమిట్ చేయించారు సార్. సార్ 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 ఈ సూపర్ సినిమా తీసేటప్పుడు దానికి ముందు నా ఫస్ట్ సినిమాకి వచ్చి క్లాప్ కొట్టి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చింది ఈయనే, రాఘవేంద్ర గారు. నీ పేరు ఏం పేరయ్యా అని అడిగాడు ఆయన. సార్, నా పేరు జగన్ సార్ అన్న. ఈ గడ్డ ఉంటే తమిళోడు అనుకున్నానయ్యా నేను. సార్, మీకు గడ్డ ఉంది మేము అనుకోవట్లేదు కదా సార్ అన్న. అంటే నీ గడ్డకారం ఎక్కువైందని తిట్టాడు. ఆ తర్వాత మళ్ళీ నాకు సూపర్ అప్పుడు కలిశారు, అదే స్వీటీని కలిసినప్పుడే. ఎందుకు వచ్చారు సార్ అంటే, నాగార్జున గారి డేట్ల కోసం వచ్చాను. నేను చెప్పాను ఆయనకి, సార్ నేను ఎప్పుడు చిన్నప్పుడు అడవిరావుని సినిమాలు చూసా 5th క్లాస్లో. నేను ఇప్పుడు ఏదో డైరెక్టర్ అయ్యి సినిమా చేస్తుంటే మళ్ళీ ఇంకా నాగార్జున గారి డేట్లు ఎందుకు సార్, మీరు రిటైర్ అయిపోయింది సార్ అని అన్న. ఏంటి, నేనేదో యూత్, ఆయన ఏదో వెటరన్ లాగా. ఆయన నవ్వి నా భుజం తట్టి డేట్లు బట్టి వెళ్ళిపోయారు ఆయన. అదే నాగార్జున గారు నాకు ఆయనకి డేట్లు ఇచ్చారు. నేను తుస్సుమని తీస్తే ఈయన అన్నమయ్య బ్లాక్ బస్టర్ తీశారు. సో నేను వాగిన వాగడికి మీ అందరి ముందు ఒకసారి స్వాగతం చెప్తున్నాను. ఐ లవ్ యూ సార్. మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండరనే వచ్చి మాట్లాడుతున్నాను. 8:30కి వెళ్ళిపోతారా? అర్థమైందా? అర్థమైందా? కాసేపు ఉండండి సార్. ఇవాళ అలాగే ఇవాళ ఉండండి. అలాగే లవ్ యూ. భలే గమ్మత్తుగా కమిట్ చేయించారు సార్. సార్ 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 సార్